హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సన్ స్టూడెంట్స్ లైబ్రరీ. గైస్, రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఇంటర్ అలాగే టెన్త్ ఎగ్జామ్స్ కావచ్చు. సో రెండు రాష్ట్రాలలో ఉన్న ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ అప్డేట్స్ స్టూడెంట్స్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే గైస్. సో ఇదే ఇన్ఫర్మేషన్ని లాస్ట్ దాకా చూసి తెలుసుకోండి. అండ్ ఇదే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ కూడా గైస్, ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఎంతమంది లైక్ చేశారో చూద్దాం. సో మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్. అండ్ లేట్ చేయకుండా మనం టాపిక్ తెలిపోదాం. సో ఇక్కడ ఉన్న ఓవరాల్ టాపిక్ చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్లారిటీగా వినండి. సో మీకు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సెకండ్ ఇయర్ పరీక్షలు అనేవి 100% రద్దు అవుతాయి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులకు కావచ్చు, అటు అధ్యాపకులు కూడా విద్యార్థులకు ఎలాంటి సబ్జెక్ట్ కూడా అర్థం కాలేదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి విద్యాశాఖ అధికారులకు కూడా కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో గైస్, ఇక్కడ ఓవరాల్ పాయింట్ ఏంటి అంటే చాలా వరకు ప్రతిపక్షాలు కావచ్చు, తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా పరీక్షలు రద్దు చేయాలి, విద్యార్థులకి ఆఫ్లైన్లో ఎగ్జామ్లు పెడితే కరోనా తీవ్రతల ద్వారా అనారోగ్యంలో బాధపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఈ పాయింట్లను బేస్ చేసుకొని రద్దు చేయాలనేది కోరుతున్నారనమాట. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి ఇచ్చారు. సో మన సిబిఎస్ఈకి సంబంధించిన 12వ తరగతి పరీక్షలు కూడా ఆరోగ్య దృష్ట్యా మనం పిఎం అధ్యక్షతన నేనేదైతే ఉన్నత స్థాయి మీటింగ్ జరిగిందో అందులో రద్దు చేసిన విషయం తెలిసిందే. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టడం మంచిది కాదని చెప్పేసి, వ్యాక్సిన్ ఇవ్వకుండా పరీక్షలు పెట్టడం మంచిది కాదని చెప్పేసి, విద్యార్థులకి ఆన్లైన్లో తరగతులు అనేవి అర్థం కాలేదనే పాయింట్లను బేస్ చేసుకొని ఈ పరీక్షలు అనేవి రద్దు చేయడం జరిగింది అనమాట. సో తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సేమ్ సిచ్యువేషన్ కూడా తెలంగాణలో ఉంది. కరోనా విషయానికి వచ్చినా కూడా అదే విధంగా ఉంది. ఎగ్జామ్స్ విషయానికి సంబంధించి విద్యార్థుల దగ్గర ఉన్న సబ్జెక్ట్ చూసుకున్నా అదే విధంగా ఉంది. ఆన్లైన్ క్లాసుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఎంత వరకు విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు విన్నారా వినలేదు అనేది మీ అందరు తెలిసిన విషయమే. సో కాబట్టి ఎగ్జామ్స్ విషయంలో మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు కింద కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది. సో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, అలాగే ఎంతమంది అభిప్రాయాలు ఎగ్జామ్స్ వద్దనుకుంటున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే గైస్, అంటే పరిస్థితులు అనుకూలించకపోతే విద్యార్థులకి రద్దు చేస్తామని చెప్పేసి, అంటే రద్దు చేసే యోచనలో ఉంది అని చెప్పేసి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. అయితే ఎవరికైతే విద్యార్థులకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో అవి సాటిస్ఫాక్షన్గా ఉండకపోతే సో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్లు పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లయితే మీరు సమాచారం అయితే చూసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా విద్యార్థులకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది అనేది అయితే ట్విస్ట్గా ఉంది. సో పరీక్షలు రద్దు కాకపోవచ్చు కానీ రాసుకోవాలి, మార్కులు సాటిస్ఫాక్షన్ లేదు అనే విద్యార్థులకి మళ్ళీ పరీక్షలు ఉండొచ్చు అనైతే మీరు ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి త్వరలో ఉన్నతాధికారుల సమీక్ష అనంతరం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రకటన అనేది విడుదల కాబోతున్నట్లయితే మనకి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో గైస్, ఇక్కడ ఉన్న ఓవరాల్ పాయింట్ అయితే మీకు అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అదే తరహాలో ఉండబోతుంది. ఎందుకంటే సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఏంటి బేస్ చేసి తీసుకుందో అలాంటి నిర్ణయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో అది విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులలో సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, కరోనా పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పెట్టడం మంచిది కాకపోవడం, తల్లిదండ్రులు విద్యార్థులు కూడా పరీక్షలకు రావడానికి మొగ్గు చూకపోవడం అనేది పాయింట్స్ అనమాట. సో తెలంగాణలో కూడా పరీక్షలు రద్దు అవుతాయి. కానీ విద్యార్థులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, అదేంటి అంటే గైస్, సో మనకి పరీక్షలు రద్దు అనేది పాయింట్ కాదనమాట. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో పరీక్షలు రద్దు కాదు, ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హైగా ఉంది. సో మన స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. సో అది చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి గైస్. సో ఇక్కడున్న ఓవరాల్ మ్యాటర్ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకే ఇంటర్మీడియట్కి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఛానల్ అప్లోడ్ చేసుకుంటూ వస్తుంటాను. సో దానికి మీ సపోర్టర్ అనేది 100% కావాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్. అండ్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ అవుతుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.